శనగపచ్చ పురుగు, ఆముదము మీద వచ్చే నామాల పురుగు, పొగాకు లద్ద పురుగులను నివారించడానికి న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. దీనిని రైతులు రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. శాస్త్రీయంగా ఎక్కువ మోతాదులో తయారు చేయవచ్చు, లేదా రైతులు స్వంతంగా తయారు చేసుకోవచ్చు. శాస్త్రీయంగా ఎన్పివి ద్రావణాన్ని తయారు చేయడానికి 7 నుంచి 8 రోజుల వయసు గల శనగపచ్చ పురుగుల లార్వాలను తీసుకుని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. ఆ లార్వాలకు ఎన్పివి వ్యాధి సోకించడానికి ఆముదము ఆకులను 15 నుంచి 20 నిమిషాలు ఎన్పివి ద్రావణంలో ఉంచి అవి ఆరిన తర్వాత వాటి మీద 50 నుంచి 70 లార్వాలను వదలాలి. ఆ లార్వాలు 3వ దశకి చేరిన తర్వాత వాటిని తీసి విడివిడిగా ఖాళీ సీసలలో ఉంచి వాటిని ఎన్పివి ద్రావణంలో నానబెట్టిన శనగ గింజలను తినిపించాలి. ఆ వైరస్ కలిగిన గింజలను తిన్న లార్వాలు వ్యాధి సోకి 7 నుంచి 8 రోజులలో చనిపోతాయి. ఈ విధంగా చనిపోయిన 200 లార్వాలను మంచినీరులో వారం రోజుల పాటు ఉంచి కుళ్ళబెట్టాలి. ఆ కుళ్ళిన ద్రావాన్ని మిక్సీలో వేసి 2 నుంచి 3 నిమిషాలు తిప్పి వడపోయాలి. ఆ ద్రవాన్ని మంచి నీరులో కలిపి వారం రోజులు చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఆ తర్వాత పైన తేలిన తట్టును తీసివేసి అడుగు భాగంలో ఉన్న చిక్కటి ద్రవాన్ని గాజు సీసాలో నింపి ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకుని పైరుపై పురుగు కనిపించినప్పుడు ఆ ద్రావకాన్ని తగిన మోతాదులో నీరు కలుపుకుంటూ ఉపయోగించుకోవాలి. రైతులు తమ పొలంలో తయారు చేసుకోవాలంటే ముందుగా వైరస్ సోకి తలక్రిందులుగా వేలాడుతున్న లార్వాలను సేకరించుకోవాలి. వాటిని గుర్తుపట్టాలంటే వ్యాధి సోకిన లార్వాలు మెత్తబడి నల్లగా మారుతాయి. పురుగు అడుగు భాగం గులాబీ రంగులో ఉంటుంది. ఇవి మొక్కల పైభాగానికి ప్రాక్కి పైనుండి క్రిందకు వేలాడుతూ చనిపోతాయి, లేదా ఆకులపై కరచుకు పోయినట్లు ఉంటాయి. లార్వాలను తాకినట్లయితే చర్మము బాదులుగా ఉండి పగిలి తెల్లని ద్రవము బయటకు వస్తుంది. ఇటువంటి లార్వాలను ఒక పాత్రలోకి తీసుకుని మంచినీళ్లు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పల్చని గుడ్డ ద్వారా వడపోయాలి. 200 వ్యాధి సోకిన లార్వాల నుండి వచ్చిన ద్రావణానికి 200 లీటర్ల నీటిని 1 కిలో బెల్లం మరియు 100 మిల్లీలీటర్ల టీ పాల్ లేదా ర్యాపింగ్ గ్లూ కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్పివి ద్రావణాన్ని మొక్కంతా సమంగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు మధ్య మధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలపాలి. సాయంత్రం వేళలో చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. ఎన్పివి ద్రావణాన్ని పిచికారీ చేసే ముందు మాత్రమే కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.